Hi friends, welcome to my channel. Friends, AP lo illapattalu kaithe ganaka nijangane shocking update aithe raavadam jarigindi. Mukhyanga ippudu constructions lo unna illu aithe ganaka aapeyamani prabhutvam nunchi uttarvulu vachindi. Adi evariki enti ani vivaralu aithe ganaka ee video lo telusukundamu. Video complete ga chudandi, alage tappakunda oka like cheyandi. Latest updates kosam channel ni subscribe chesukodam marichipokandi. Inka topic loki aithe vellipodamu. Rock rate ku illa pannulu raddu. Rock rate samsthiki ichina illu pannulanni kuda raddu chesesaru. గుంటూరు విశాఖ జిల్లాలో నిర్ణయం. నిర్మాణాలు పూర్తి చేయకపోవడమే కారణం. అదేవిధంగా గుంటూరు విశాఖతో పాటు మరికొన్ని జిల్లాల్లో కూడా అదే దిశగా అడుగులు. అంటే ఇప్పుడు కడుతున్న ఇల్లు అయితే కనుక ఆపేయమని ప్రభుత్వం అయితే కనుక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. అసలు ఏం జరిగింది? ఇప్పుడు డబ్బులు ఆల్రెడీ ఇచ్చేసిన లబ్ధిదారుల పరిస్థితి ఏంటని వివరాలు అయితే తెలుసుకుందాం. జగనన్న కాలనీలో 1100 కోట్ల విలువైన పేదల ఇళ్ల నిర్మాణాన్ని వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి బంధువు అనుచర వర్గం డైరెక్టర్గా ఉన్నటువంటి కాంట్రాక్టర్ సంస్థ రాక్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్కి నిబంధనలు కాదని కట్టబెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 4 ఖర్చుకుంది. ఆ సంస్థ ఎంతకీ నిర్మాణాలను వేగవంతం చేయకపోవడంతో ఇక చేసేదేమీ లేక కేటాయించిన ఇళ్లన్నీ కూడా రద్దు చేస్తోంది. ఆ ఇళ్ల నిర్మాణ బాధ్యత కొత్త కాంట్రాక్ట్ సంస్థలకు జిల్లాలో అధికారులు అయితే అప్పగిస్తున్నారు. ఇప్పటికే గుంటూరు విశాఖలో కేటాయించిన 16600 గృహాలను రద్దు చేయగా మరికొన్ని జిల్లాల్లో కూడా అదే దిశగా కదులుతున్నారు. అంటే ఇంచుమించుగా 17,000 దగ్గరగా ఇళ్ళు అయితే రద్దు చేశారు. ఇంకా కొన్ని జిల్లాల్లో కూడా రద్దు చేయబోతున్నారు. టెండర్ విధానాన్ని పాటించకుండానే రాష్ట్ర ప్రభుత్వం 2020లో మొదటి విడతగా 15,60,000 ఇళ్ల నిర్మాణాలను చేపట్టగా అందులో 3.15 లక్షల ఇళ్ల లబ్ధిదారులను ఆప్షన్ 3, అంటే ప్రభుత్వమే కట్టి ఇచ్చే గృహ నిర్మాణాలు, అంటే ఆప్షన్ 3 కింద అయితే ఎంపిక చేసింది. వీరిలో 30 మందిని ఒక గ్రూప్ కింద విభజించి స్థానికంగా ఇళ్ల నిర్మాణానికి ముందుకొచ్చే మేస్త్రులకు అప్పగించాలని మొదట్లో ప్రతిపాదన. దాన్ని పక్కన పెట్టి మొత్తంలో, అంటే పెద్ద మొత్తంలో ఇళ్ల నిర్మాణాన్ని గుత్తేదారు సంస్థలకు అయితే అప్పగించారు. ఈ అప్పగింతలో గుత్తేదారు సంస్థలకు లబ్ధిదారులకు మధ్య అధికారులే మధ్యవర్తిత్వం నడిపారు. అంటే పెద్దగా కొంతమందిని అందరినీ కలిపి ఒక కాంట్రాక్ట్ సంస్థకి అయితే ఇచ్చారు. ఆ మధ్యలో ఈ లబ్ధిదారులకు కూడా పెద్దగా ఐడియా లేదు ఎవరికి ఇస్తున్నారు ఏంటి అనేది, అదంతా కూడా అధికారులే చెప్పడం జరిగింది. పలానా కాంట్రాక్ట్ సంస్థకి ఇచ్చేస్తున్నా వాళ్ళు కట్టేసేస్తారు మీకు అని చెప్పేసి. ప్రతి ఒక్కళ్ళ దగ్గర అయితే కనుక 180,000 రూపాయలు ప్లస్ 35,000 డ్వాక్రా లోన్ కూడా పెట్టించి ఆ సంస్థకి అయితే అప్పగించేశారు. మొత్తం 315,000 ఇళ్లలో 63,000 ఒక రాక్రీట్ సంస్థకి కేటాయించారు. అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు జిల్లా, విజయనగరం, విశాఖ జిల్లాలో గృహ నిర్మాణ పనులు అప్పగించారు. 10 లక్షలకు మించిన పనులకు టెండర్ విధానాన్ని పాటించాలని నిబంధనలు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. నిబంధనలకు తిలోదకాలిచ్చి యథేచ్ఛగా డైరెక్ట్గా ఖర్చు పెట్టేసింది టెండర్లు ఏమీ లేకుండా. ప్రస్తుతం ఏంటంటే ఆ ఇల్లు నిర్మాణాలు ఎక్కడ కూడా కట్టట్లేదు. ఇప్పటికే 2-3 వార్తలు కూడా రావడం జరిగింది. ఇల్లు అయితే కనుక జస్ట్ పునాదులేసి వదిలేశారు, ఇంకేమీ జరగలేదు అని చెప్పేసి. ఇంకా ఎక్కడెక్కడ డీటెయిల్గా రద్దు చేశారని చూస్తే రాష్ట్రంలో పెద్ద లేఅవుట్లో గుంటూరు జిల్లాలోని పేరేచర్ల జగనన్న కాలనీ ఒకటి. ఇక్కడ 16,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. మొదటి విడతగా సుమారు 10,000 గృహాలు మంజూరు చేశారు. ఇందులో 9,000 గృహాలను రాక్రేట్ సంస్థకే కట్టబెట్టారు. వీటిలో తాజాగా 3,600 గృహాలను రద్దు చేసి మరో 4 సంస్థలకు అయితే అప్పగించారు. ఇక ఇదే జిల్లాలోని ఏటుకూరు, జగనన్న కాలనీలో 9,000 ఇళ్లను రాక్రేటివ్కి ఇవ్వగా ప్రస్తుతానికి వాటిలో 8,000 ఇళ్లను అయితే రద్దు చేసి వెనక్కి తీసుకున్నారు. ఇక విశాఖ జిల్లాలోనూ 5,000 ఇళ్ళు అయితే రద్దు చేసినట్లు తెలిసింది. ఉమ్మడి అనంతపురం జిల్లా మినహా సంస్థ పనులు చేపడుతున్న మిగతా జిల్లాల్లో ఎక్కడా కూడా పనులు పురోగతి ఆశించిన స్థాయిలో లేదని అధికారులు గుర్తించారు. ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో ఇళ్ల నిర్మాణం వేగం చేయాల్సిందని అని జిల్లా అధికారులు రాక్రీట్ ప్రతినిధులకు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఒత్తిడి చేస్తే పనులు చేపట్టకుండా వైదొలుగుతామని కొన్ని జిల్లాల్లో కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు బెదిరింపుకు దిగుతున్నట్లు తెలిసింది. అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. రాక్రీట్ సంస్థ చేపడుతున్న ఇళ్ల నిర్మాణానికి గత ఏడాది ఆగస్టు నాటికే 256 కోట్లు కేటాయించేశారు. ఇందులో సిమెంట్కి 73 కోట్లు, ఇనుముకు 182 కోట్లు అప్పట్లోనే చెల్లించారు. ఇప్పుడు మరి వీటి పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. అంటే మళ్ళీ కొత్త కాంట్రాక్టర్లు వచ్చినా మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా, లబ్ధిదారుల నుంచి ఆల్మోస్ట్గా వసూలు చేసేసినట్టు అయిపోయింది. ఇప్పుడు కొత్తగా వచ్చే కాంట్రాక్టర్లకు మరి ఎవరు ఇస్తారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ మళ్ళీ అన్న తక్కువకు మాట్లాడితే ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడం క్వాలిటీ తగ్గిపోతుంది. ఏం చేస్తారనేది అయితే చూడాల్సి ఉంది.